ఈ సంవత్సరము మార్చి నుంచి ఈ కరోనా వ్యాధి వ్యాపించటం వల్ల మన అన్ని రకాల యాత్రికులు భక్తులు కాశీకి వచ్చే వాళ్ళు అందరూ ఆగిపోయారు ప్రభుత్వ నియమాల ప్రకారం అన్ని ట్రైన్స్ గాని ఫ్లైట్లు గాని ఇక్కడ కాశీలో మందిరాలు ఆశ్రమాలు హోటల్స్ అన్ని మూసివేయాలని ఆదేశించారు దాని ప్రకారం మన ఆశ్రమం కూడా అప్పటి నుంచి యాత్రికులకు భక్తులకు కూడా ఏమీ సేవ చేయలేకపోయాము ప్రస్తుతం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వారణాసిలో కూడా మందిరాలన్నీ తెరిచి ఉన్నాయి భక్తులు నిమ్మనిమ్మదిగా వస్తున్నారు యాత్రికులు కాశీకి వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మన ఆశ్రమం కూడా యాత్రికులకు ఇస్తున్నాము ఈ కరోనా ని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రతి జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆశ్రమం తరపున ట్రస్ట్ బోర్డు తరపున గేట్ దగ్గర రాగానే సెనిటైజ్ చేసి హ్యాండ్ అలర్ట్ పెట్టించాము ఎవరు యాత్రికులు ఆశ్రమానికి వచ్చినా ఎవరు వచ్చినా అందులోంచి తన సామాను కూడా అందులోంచి తీసుకుని రావాలి సెనిటైజ్ చేసి మొత్తం లోపల రావాలి వచ్చిన తర్వాత ఆశ్రమంలో ప్రతిరోజు రెండు పూట్ల శానిటైజేషన్ కెమికల్ తో శానిటైజ్ చేస్తున్నాము రెండు సార్లు సాంబ్రాణి తో పొగ వేస్తున్నాము ఆశ్రమం మొత్తం రూములు వరండా అంతా కలిపి అలాగే ప్రతి చోట భోజనాల దగ్గర కూడా మనం దూరం పాటిస్తూ రెండు గజాల దూరంలో ప్రతి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము
భక్తులు వచ్చి ప్రస్తుతము చాలా ఆనందంగా ఆశ్రమంలో ఉండి ఒక ధైర్యంగా ఆశ్రమానికి వస్తే మనకు కరోనా భయం లేదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉండి ఆనందంగా వెళ్తున్నారు. నమస్తే అండి, నా పేరు శ్రీలలిత. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ నేను మా ఇద్దరు పాపల్ని తీసుకొని అన్ప్లాన్డ్గా వచ్చాను అనమాట. వచ్చేటప్పుడు కరోనా దీని వల్ల ఇక్కడ ఎలా ఉంటుంది అని చాలా భయపడ్డాము. బట్ ఇక్కడ ఆంధ్రాశ్రమంకి వచ్చాము. ఇక్కడ శానిటైజేషన్ కానీ, భోజనం దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ దగ్గర పాటించడం కానీ, తర్వాత ఎప్పటికప్పుడు ఎంట్రీ దగ్గర కానీ అక్కడ థర్మల్ స్క్రీనింగ్ అండ్ శానిటైజేషన్ ప్రొసీజర్స్ కానీ అదంతా చాలా సేఫ్గా అనిపించింది. వచ్చేటప్పుడు భయపడ్డాను కానీ నా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ సో సెక్యూర్. ఆత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, లోకంలో 6 నెలల నుండి కరోనా వ్యాధి నుండి సర్వజనులు భయపడుతూ మరి వారి వారి కార్యక్రమాలన్నీ తగ్గించుకొని ప్రయాణాలు కూడా తగ్గించుకొని ఉన్నారు. మరి మొన్న గవర్నమెంటు క్రితమాసం నుండి ప్రారంభం చేసింది సంక్షిప్తంగా. మరి అటువంటి కాశీ యాత్రకు వచ్చేవాళ్ళు ఎట్లా యాత్ర చేయాలా, మరి ఎట్లా వెళ్ళాలా, ఈ కరోనాతో అనేకంగా మరి భయపడుతూ వస్తున్నారు. అట్లా భయపడుతూ వస్తూ ఉంటున్నట్టయితే మరి రాకపోకలు అనేది ఆగిపోయింది. మరి అటువంటి రాకపోకలకి ఎటువంటి ఆటంకం లేకుండా నివాసానికి అన్ని విధాల సౌకర్యాలు కలిగించినటువంటి మన రామతారక ఆంధ్రాశ్రమంలో మేము కరీంనగర్ నుండి విష్ణు సేవానందగిరి స్వామి, మరి మాకు సంబంధించిన శిష్యులు, అట్లా హైదరాబాద్ నుండి స్వామి సంపూర్ణానందగిరి స్వామివారు 5 మంది వచ్చాం. మా పేరు విష్ణు సేవానందగిరి స్వామి, కరీంనగర్ సిటీ. మరి ఎట్లాగా అసలు ఏమిటి, మరి ఆశ్రమంలో ఎట్లా ఉండాలి, ఏ విధంగా, మరి ఇంత కరోనా ఉంది కదా, ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి అని అనుకుంటూ మనస్సులో ఒక రకంగా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాలు కరోనాకు సంబంధించినటువంటి ఎటువంటి భయం లేకుండా, ఒక పక్క శానిటైజరు, ఒక పక్క శానిటైజర్లో రాగానే గిర్రం తిరగడం, అది శరీరం అంతా కూడా మరి పడడం ఆ శానిటైజరు, అట్లాగే రోజు రాత్రి శానిటైజరు చుట్టూ కూడా మరి సంప్రోక్షణ చేయడం, అట్లాగే మరి ధూపం కూడా వేయడం, అట్లా ఎక్కడికక్కడ మాస్క్ ధరించడం, రూమ్ ముందు కూడా క్లీన్ చేయడం అనేటువంటిది చాలా చక్కగా మన రామతారక ఆంధ్రాశ్రమ మేనేజింగ్ ట్రస్టీ చక్కగా జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే భోజన కార్యక్రమాల్లో కూడా చక్కగా పరిశుద్ధంగా మరి ఉంటూ ఆ వడ్డన కానీ మరి వంట కానీ చక్కగా ఉన్నాయి. అవన్నీ మేము కూడా స్వయంగా చూసాం. 10 రోజులు బట్టి ఇక్కడ మేము ఉన్నాం. ఎటువంటి భయం లేదు. యాత్రికులు నిర్భయంగా రావచ్చు ఆశ్రమంలోను. మరి వారు వచ్చి యాత్రని సువిశాలంగా వారు కొనసాగించుకోవచ్చు. ఇప్పటికే అనేక మంది యాత్రికులు కూడా వస్తూనే ఉన్నారు. మరి ఇటు బెంగళూరు నుండి, చెన్నై నుండి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్నారు. అందుకే ఎటువంటి ఇది లేదు. మరి మీనేజ్ సుందర శాస్త్రి గారు కూడా చక్కనైనటువంటి ఆ పద్ధతిని పాటిస్తూ తగిన నియమాలను అనుసరిస్తున్నారు. వారు కూడా మరి చాలా గొప్ప ధన్యులు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి, వారి మేనేజింగ్ ట్రస్టీకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు పల్లకోతు రామచంద్రయ్య. మేము కురగల్ గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా నుండి వచ్చాము. కాశీ పుణ్యక్షేత్రం అయిన ఆంధ్ర ఆశ్రమానికి వచ్చాము. ఇక్కడ శానిటైజర్స్ అవన్నీ బాగా చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనము, సాయంత్రం టిఫను, అలా అన్నీ పెడుతున్నారు. భోజనం కాడ డిస్టెన్స్గా బాగా కూర్చోబెట్టి చాలా భయం లేకోకుండా మేము భయపడతా వచ్చాము. కానీ చాలా సంతోషకరంగా బాగా చేస్తున్నారు వీళ్ళు. ఎవరైనా కాశీకి వచ్చే భక్తులు, యాత్రికులు దయచేసి వారి వారి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి చోట మాస్క్ పెట్టుకుని మొహానికి 2 గజాల దూరం పాటిస్తూ వస్తే తమ జాగ్రత్తలు తీసుకుని ఏమీ ఇబ్బంది లేదు. మన ఆశ్రమైన కూడా ఆ జాగ్రత్తలు తీసుకుని మాస్క్ పెట్టి వస్తేనే లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఎవరైనా వారి వారి జాగ్రత్తలు తీసుకుంటూ కాశీకి వచ్చిన ఎడల మన ఆశ్రమం తరఫున మన ఆశ్రమం ట్రస్ట్ బోర్డు వారు అన్ని జాగ్రత్తలు తీసుకుని యాత్రికులకు తగు సౌకర్యము, సురక్షని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్నాము. ధన్యవాదాలు.
ఆశ్రమం స్టాఫ్ కూడా మాస్క్ పెట్టుకుని జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుని పనిచేస్తున్నారు.